హలో ఆల్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ హీర్ ఇస్ అవర్ నాన్ స్పెలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ అండ్ ద సజెషన్ ఆఫ్ ద మూవీ సా వన్ విచ్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో ఈ మూవీని సజెషన్ కోసం ఎందుకు చూస్ చేశామంటే ఈ మూవీని ట్వంటీ ఎయిట్ డేస్లోనే షూట్ చేశారంట అండ్ ఈ మూవీ టూ థౌజండ్ ఫోర్లో వచ్చింది ఈ మూవీకి ఆల్రెడీ అప్పుడే ఎయిట్ పార్ట్స్ కూడా వచ్చాయి అండ్ టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన మూవీ ఇప్పుడెందుకు అనకండి ఈ మూవీ బడ్జెట్ వన్ పాయింట్ టూ మిలియన్ డాలర్సే అయినా బాక్సాఫీస్ దగ్గర హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కరెక్ట్ చేసింది అంత కలెక్షన్స్ వచ్చాయండి మూవీ ఖచ్చితంగా బాగుంటుందని చూసి మీకు రివ్యూ ఇస్తున్నాం అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా మేము ఎంతో కష్టపడి రివ్యూస్ చేస్తున్నాం కానీ అవి మీ దాకా రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఐపీఎల్ కూడా లేదుగా అండ్ మనం ఖాళీగానే ఉన్నాం రోజుకొక సజెషన్ లేదా ఒకసారి రెండు కూడా ఇస్తున్నాం కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లా పెడితే ఇంకొన్ని యూట్యూబ్లో వీడియోస్లో చేస్తున్నాం సో ఇన్స్టా కూడా ఫాలో అయిపోండి ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోదాం స్టోరీ విషయానికి వస్తే యాడమ్ అనే ఒక ఫోటోగ్రాఫర్ అండ్ గార్డెన్ అనే ఒక డాక్టర్ని ఒక అద్దరు ఒక రూమ్లో బంధించి ఉంచుతాడు లేచాక చూస్తే ఇద్దరితో పాటు ఒక బాడీ కూడా ఉంటుంది ఆ బాడీ ఒక చేతిలో గన్ అండ్ ఇంకో చేతిలో టేప్ రికార్డర్ ఉంటుంది తర్వాత అక్కడ ఉన్న గార్డెన్ పాకెట్స్ లో ఒక రికార్డింగ్ ఉంటుంది ఆ బాడీ దగ్గర ఉన్న టేప్ రికార్డర్ తీసుకుని ఆ రికార్డింగ్ వింటారు అందులో కొన్ని టాస్క్స్ ఉంటాయి అవి చేస్తే వీళ్ళు బయటపడొచ్చు అండ్ అది కూడా సిక్స్ లోపే చేయాలి వాళ్ళు అవి చేశారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు పాజిటివ్ విషయానికి వద్దాం వైలెన్స్ అండ్ రాస్ట్అ్ అమ్మ బాబోయ్ మైండ్ పోతుంది లోపల అనే రేంజ్ లో ఉంటది అందరూ ఆ సీన్స్ డైజెస్ట్ చేసుకోలేరు అండ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది డిరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆర్ టాప్ నాచ్ రైటింగ్ అయితే చాలా షార్ప్ డిరెక్షన్ అండ్ రైటింగ్ వల్లే ఆ మూవీ అంత థ్రిల్లింగ్ అయిందంటే ఒప్పేసుకుంటారు అలా ఉంటుంది అండ్ ఆ ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అయితే మైండ్ పోతుంది లోపల వేరే లెవెల్లో ఉంటుంది భయ్యా సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్ ఇందులో బీజిఎం యావరేజ్ అయినా కూడా హర్రర్ స్టఫ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్యా గుండె గట్టిగా కొట్టుకునేలా చేస్తుంది ఓకే ఇంత మాట్లాడాం కదా లెట్స్ కమ్ టు నెగిటివ్స్ నవ్వు ఎంత రాగా తీసినా కూడా దాన్ని సరిగ్గా చూపించాలి రా అని చెప్పి ఏమేమో అగ్లీ సీన్స్ ఉంటాయి అవి అవాయిడ్ చేయాల్సింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చేసిన సీన్స్ కంటే అరిచి గోల చేసే సీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో ఎక్కువ లాగ్ ఉంటుంది ఇవి తప్ప నాకేం నెగిటివ్స్ అనిపించలేదండి మీరు గనక ఒక సీటేజ్ రా థ్రిల్లర్ చూడాలనుకుంటే దీన్ని తప్పకుండా చూసేయండి మీకు ఎక్కువ రా సీన్స్ ఇష్టం ఉండవు దీన్ని అవాయిడ్ చేయండి కొందరు అడుగుతున్నారుగా ఫ్యామిలీతో చూడొచ్చా అని ఫ్యామిలీతో తప్పకుండా అస్సలు చూడకండి చచ్చిపోతారు చూస్తే మాత్రం మా రివ్యూకి ఇంకెంతేనండి మీకు మా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఆ పక్కన ఉన్న గంట ఘంటసింహల్ని కూడా కొట్టండి మేము అలా వీడియో పెట్టగానే మీరు ఇలా చూసేయచ్చు అండ్ మీకు మా వీడియో అండ్ సజెషన్ నచ్చితే ఒక లైక్ చేయండి కొంత నచ్చలేదు అనుకోండి ఎందుకు నచ్చలేదో కూడా కమెంట్ చేయండి మేము ప్రతి కమెంట్ చదువుతాం అండ్ నెక్స్ట్ వీడియోకి అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం మీ ప్రేమాభిమానాలు ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాం